Hey guys, subscribe to my channel to get latest technology videos and tap that bell icon so you'll never miss another update. Okay, hi friends, welcome back to my channel. Na peru Mahena, meer chustunaru Tech Mahena YouTube channel. So friends, ee roju ee video lo meeku HDFC Bank lo సేవింగ్స్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలి నేను ఈ వీడియోలో అయితే మీకైతే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో గైస్ ప్రీవియస్లో అయితే నేనైతే లాస్ట్ 6 months బ్యాక్ అయితే నేనైతే అప్లోడ్ చేశాను హెచ్డిఎఫ్సి బ్యాంక్లో రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ని అయితే ఎలా ఓపెన్ చేయాలో, సో ఎలాంటి కాస్ట్ లేకుండా, కాకపోతే మనకైతే అందులో అయితే మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయని చెప్పేసి. సో నేను ఈరోజు ఈ వీడియోలో కూడా సేమ్ అదే ప్రాసెస్ ఎలా చేయాలో ఇంకా డీటెయిల్గా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలో. సో గైస్ గుర్తుపెట్టుకొని, ఇది వచ్చేసరికి అయితే 0 మెయింటెనెన్స్ బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ అయితే కాదు, ఇది వచ్చేసరికి అయితే 5000 రూపీస్ అయితే పక్కా మెయింటైన్ చేయాలి. మీరు అర్బన్లో ఉన్నా సరే, రూరల్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే. సో మీరు మెయింటైన్ చేయకపోతే ఛార్జెస్ అనేది పడతాయి. సో ఎఫర్ట్ చేయాలి. ఆ ఛార్జెస్ ఏముంటాయి నేను లాస్ట్లో అయితే మాట్లాడతాను. సో ఈ వీడియోని అయితే ఏమాత్రం ఆలోచన చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా సైట్ అనేది ఓపెన్ అవుతుంది, అకౌంట్ ఓపెనింగ్ సైట్. ఇక్కడ మనకు ఓపెన్ యువర్ అకౌంట్ నవ్ అని అయితే కనిపిస్తుంది కదా, ఒక బ్లూ కలర్లో బటన్. సో మనం దానిపైతే క్లిక్ చేద్దాం. సో దానిపై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ లెట్స్ గెట్ స్టార్ట్ టు గెట్ యువర్ ఇన్స్టెంట్ అకౌంట్ ఎంటర్ మొబైల్ నెంబర్ అని ఉంటుంది. ఆధార్ కార్డ్కి మొబైల్ ఎంటర్ లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ పాన్ సెలెక్ట్ చేసుకోండి, మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీకు ఒక క్యాప్చర్ కనిపిస్తుంది కదా, సో మీకు అక్కడ క్యాప్చర్ని ఎంటర్ కోడ్ దగ్గర అయితే ఆ క్యాప్చర్ని ఎంటర్ చేసి అక్కడ టిక్ మార్క్ ఉంది, టిక్ మార్క్ని అయితే ఇచ్చేసి కంటిన్యూ అన్న దానిపైతే క్లిక్ చేసేయండి. సో వన్స్ మీరు కంటిన్యూ పై క్లిక్ చేసినట్లయితే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది, 6 digits ఓటీపీ. సో వచ్చిన ఓటీపీని అయితే అక్కడ 6 boxes అయితే కనిపిస్తాయి, ఆ బాక్సెస్లో అయితే ఎంటర్ చేసేయండి. సో చూడొచ్చింది ఇక్కడ ఎంటర్ చేసిన వెరిఫై అండ్ కంటిన్యూ పై క్లిక్ చేసిన తర్వాత కేవైసీ డాక్యుమెంట్ అని ఉంటుంది. కేవైసీ డాక్యుమెంట్ అంటే వీడియో కేవైసీ చేసేటప్పుడు కూడా అవే డాక్యుమెంట్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న డాక్యుమెంట్ అందులో మనకైతే 4 ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి. సో ఇందులో అయితే మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే నేనైతే మీకు ఆధార్ కార్డ్ని అయితే రికమెండ్ చేశాను. సో మీరైతే ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. సో దీనికైతే మీ ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉండాలి. సో అలా సెలెక్ట్ చేసుకున్న మీకు ఒక పాపప్ వస్తుంది టాప్లో. సో పాపప్ స్క్రోల్ చేసుకుని అగ్రీ పై అయితే క్లిక్ చేసేయండి. సో అలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ కింద మీ యొక్క డాక్యుమెంట్ నెంబర్ అని అడుగుతుంది. డాక్యుమెంట్ నెంబర్ అంటే ఏంటి, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్గా కన్సిడర్ చేసుకోండి. సో ఇప్పుడు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అదే డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ అని ఉంది కదా, సో సింపుల్ అయితే దానిపైతే క్లిక్ చేసేయండి. సో అలా క్లిక్ చేసిన కొంచెం మీరు స్క్రోల్ చేసుకోండి, మళ్ళీ అదే వస్తుంది. వచ్చేసిన యూజ్ ఆధార్ ఆథెంటికేషన్ ఫర్ క్విక్ వెరిఫికేషన్ అండ్ ఫాస్టర్ ప్రాసెసింగ్ ఆఫ్ యువర్ అప్లికేషన్ అని ఉంది. సో ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ని అథెంటికేషన్ చేసడానికి 2 ప్రాసెస్ ఉన్నాయి. ఒకటేసరికి ఆధార్ ఓటీపీ అథెంటికేషన్, స్కాన్ ఆధార్ క్యూఆర్ కోడ్ అని. మనం ఏం చేయాలంటే ఆధార్ ఓటీపీ అథెంటికేషన్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు వెరిఫికేషన్ అని కనిపిస్తుంది కదా, సో సింపుల్ అయితే దానిపై అయితే క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఒక 6 digits ఓటీపీ వస్తుంది, అది కూడా ఆధార్ కార్డ్ నుంచి వస్తుంది. సో వచ్చిన ఓటీపీని అయితే అక్కడ ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ దాన్ని అలౌ చేసి ప్రొసీడ్ అని కనిపిస్తుంది, సో దాన్ని అయితే క్లిక్ చేసేయండి. సో దాని అయితే క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ అండ్ బ్రాంచ్ సెలెక్షన్ అంటుంది. సో ఇక్కడ మనకు ఏ అకౌంట్ కావాలో అలాగే మనకు నియరెస్ట్ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది. సో మనము ఈ వీడియోలో నేను మీకు రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ గురించి చెప్తున్నాను కాబట్టి మనమైతే రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ గురించి అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం. మీకు రెగ్యులర్ సేవింగ్ అకౌంట్, మ్యాక్స్ సేవింగ్ అకౌంట్, ఉమెన్ సేవింగ్ అకౌంట్, సీనియర్ సిటిజన్ అకౌంట్ ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు. కాబట్టి నేను రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ చేసుకున్నాను. రెగ్యులర్ సేవింగ్ అకౌంట్పై క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకో అంటూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన మీరు సెలెక్ట్ బ్రాంచ్ నేమ్ సెలెక్ట్ చేసుకుని స్టేట్ ఎంటర్ చేయండి, మీ దగ్గరలో ఉన్న సిటీ అలాగే మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ నేమ్. సో ఇవన్నీ అయితే ఇక్కడ బ్రాంచ్ ఇచ్చేసి ఇక్కడ ప్రొసీడ్ అని కనిపిస్తుంది కదా, సో సింపుల్ అయితే ఎంటర్ చేయండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే స్టేట్ని పెట్టేసుకొని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదే లైక్ మీ యొక్క మెయింటెనెన్స్ ఛార్జెస్. సో ఇందులో మనమైతే మంత్లీ ఒక 5000 రూపీస్ ఒకైతే షూర్గా అయితే మెయింటైన్ చేయాలి. సో ఈ మెయింటెనెన్స్ ఛార్జెస్ గురించి, మనం మెయింటైన్ చేయకపోతే పడే ఫైనాల్టీ గురించి నేనైతే వీడియో ఎండ్ అవుతుంది మీకు చెప్తాను. సింపుల్ అయితే ప్రొసీడ్ పై అయితే క్లిక్ చేయండి. సో సింపుల్గా ప్రొసీడ్ పై క్లిక్ చేసినట్టు ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్ అండ్ ఆక్యుపేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తుంటే మీ యొక్క ఫోటో అండ్ అదే కాదు మీ యొక్క ఫోటోగ్రాఫ్ ఉంటుంది, మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేయమని. సింపుల్గా అప్లోడ్ పై క్లిక్ చేసి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయండి. మీ పేరు అనేది ఆధార్ కార్డు ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది. నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అని ఎంటర్ చేయండి. మీ మ్యారేజ్ స్టేటస్ అంటే సింగిల్ మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఫాదర్ పేరు, మీ మదర్ పేరు, మీ నేషనాలిటీ, మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్, ఈ డీటెయిల్స్ అన్ని అయితే ఎంటర్ చేసేయండి. సింపుల్గా ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేది మీరు మ్యాండేటరీగా మీ దగ్గర అయితే ఉంచేసేసుకోండి. సో ఉంచేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ వచ్చే మెయిల్ స్టేట్మెంట్, రిజిస్ట్రేషన్ అకౌంట్, థర్డ్ పార్టీ ట్రాన్స్ఫర్స్ కోసం అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ నామినీ మీరు పెట్టుకోవాలనుకుంటే సెకండ్ ఆప్షన్ని నో ఎస్ పెట్టేయండి. వద్దనుకుంటే నో పెట్టేసుకొని అక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఓకే అనేది దానిపైతే క్లిక్ చేయండి. అది కూడా మీకు నామినీ వద్దనుకుంటే, సో మీ నామినీ యాడ్ చేసుకోవాలంటే ఎస్పై క్లిక్ చేయండి. సింపుల్ అయితే ఒక ప్రొసీడింగ్ ఉంది, దానిపైతే క్లిక్ చేసేయండి. సో మీరు ఇంతవరకు ఇచ్చిన డీటెయిల్స్ అనేది మీ దగ్గర ఉంచేసుకోండి, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అన్ని. సో నెక్స్ట్ మీ యొక్క ఆక్యుపేషన్ టైప్ అని అడుగుతుంది. ఇక్కడ అగ్రికల్చరా, ఇంకా బిజినెస్ ఇన్కమా, ఇన్వెస్ట్మెంట్ ఇన్కమా, అదర్స్, శాలరీ అని ఉంటుంది. సింపుల్ మీ స్టూడెంట్ ఏదైతే సెలెక్ట్ చేసుకో. నెక్స్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అదర్స్ పెట్టేసుకున్నాను నేనైతే. సో గ్రాస్ ఇన్కమ్ మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ మొత్తం ఎంత ఉందో అది సెలెక్ట్ చేసుకుని, సోర్స్ ఆఫ్ ఫండ్ మీకైతే అమౌంట్ ఎక్కడ నుంచి వస్తుందని పెట్టేసుకుని, నాకైతే ఫ్యామిలీ అయితే సరిగా నేను ఫ్యామిలీ పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత సింపుల్ అయితే ప్రొసీడ్ అనేది కనిపిస్తుంది, దానిపైతే క్లిక్ చేసేయండి. సో సింపుల్ దానిపైతే క్లిక్ చేసినట్టు ఇక్కడ మీ యొక్క అడ్రస్ అని ఉంటుంది, ప్రొవైడ్ యువర్ అడ్రస్. సో మీ యొక్క అడ్రస్ని అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ రెసిడెన్స్ టైప్లో మీరు ఉండేది లీజ్డ్ హౌజా అంటే రెంటెడ్ హౌజా, ఓన్డ్ హౌజా, కంపెనీ ప్రొవైడ్ చేసిన హౌజా అని ఉంటుంది. సో ఇందులో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైతే అది సెలెక్ట్ చేసుకొని మీ యొక్క డీటెయిల్గా అయితే మీ యొక్క అడ్రస్ మొత్తం ఎంటర్ చేసుకోండి. సో మీ మెయిలింగ్ అడ్రస్ అండ్ మీ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ మార్క్, రెండింటిని అయితే టిక్స్ అలో చేయండి. లేదు నా మెయిలింగ్ అడ్రస్ డిఫరెంట్, నా పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్ అని అయితే మీరైతే మీ యొక్క మెయిలింగ్ అడ్రస్ సపరేట్ ఎంటర్ చేయండి, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ సపరేట్గా ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని కనిపిస్తుంది. సో మళ్ళీ అయితే దానిపైతే క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసినట్టయితే మనమైతే ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ కోసం డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేయాలంటే ఐడి అండ్ అడ్రస్ ప్రూఫ్ అని టిక్ మార్క్ కనిపిస్తుంది, దాన్ని అయితే ఇచ్చేసి ఇక్కడ ప్రొసీడ్ అనేది కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసేయండి. సింపుల్ అయితే దాని అయితే క్లిక్ చేసినట్టయితే మనము ఇక్కడ మన ఆధార్ కార్డ్ని వాళ్ళైతే అడ్రస్ ప్రూఫ్ అయితే కన్స్ట్రక్ట్ చేసేసుకుంటారు. సో అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎక్స్టెండెడ్ కేవైసీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ, మనం ఏ కంట్రీలో రెసిడెన్స్ ఉంటామో అది సెలెక్ట్ చేసుకోండి. కంట్రీ ఆఫ్ బర్త్, మీ ఏ కంట్రీలో బర్త్ అయ్యారు. స్టేట్ ఆఫ్ బర్త్, మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్నా, ఒడిశాలనా ఎక్కడ బర్త్ అవుతారో ఆ యొక్క స్టేట్ని అయితే ఎంటర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిటీ ఆఫ్ బర్త్, మీరు ఏ సిటీలో బర్త్ అయ్యారు, విజయవాడ, హైదరాబాద్, గుంటూరు ఏదైనా సరే అక్కడ ఎంటర్ చేసుకొని అక్కడ ట్యాక్స్ అడ్రస్ స్టేటస్ అనేది అక్కడ మూడు టిక్స్ అయితే కనిపిస్తుంది. ఆ టిక్స్ని అయితే అన్నింటినీ అలో చేసేయండి. అలో చేసిన తర్వాత మనకు ప్రివ్యూ అని కనిపిస్తుంది, సబ్మిట్ కనిపిస్తుంది. ఒకసారి మీరు ఏమైనా మిస్టేక్ ఎంటర్ చేశారు లేదు అని తెలుసుకుంటే ప్రివ్యూ పై క్లిక్ చేయండి, లేదంటే సబ్మిట్ పై ట్యాప్ చేయండి. ఇక్కడ మనకు వీడియో కేవైసీ అయితే మనకు ఉంది. సో గైస్ ఇక్కడ వీడియో కేవైసీ ఉంది అండ్ బ్రాంచ్ కేవైసీ ఉంది. వీడియో కేవైసీ అంటే ఏం లేదు, సో మనమైతే వాళ్ళ కస్టమర్ కేర్తో డైరెక్ట్ కాల్లో మాట్లాడి మన అడ్రస్ ప్రూఫ్స్ అదే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ చూపించి కేవైసీ కంప్లీట్ చేసి వీడియో కేవైసీ. బ్రాంచ్ కేవైసీ అంటే మన యొక్క డాక్యుమెంట్స్ పాన్ కార్డ్, జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకెళ్ళి బ్యాంక్లో సబ్మిట్ చేశానని బ్రాంచ్ కేవైసీ అని అంటారు. సో సింపుల్గా అయితే మనమైతే ఇప్పుడు వీడియో కేవైసీ అయితే చేయొచ్చు. కాకపోతే నేనైతే వీడియో కేవైసీ చేయడం సిచ్యువేషన్లో లేను కాబట్టి నేనైతే బ్రాంచ్ కేవైసీ సెలెక్ట్ చేసుకున్నాను. మీరైతే నేనైతే మీకు వీడియో కేవైసీని అయితే సజెస్ట్ చేస్తాను. సో నేనైతే బ్రాంచ్ కేవైసీ సెలెక్ట్ చేసుకున్నాక టిక్ మార్క్ చేశాను. సో ఈ కేవైసీని కూడా మీరు 12 months లోపే సబ్మిట్ చేయాలి, లేకపోతే మీరు అకౌంట్ అనేది క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మీ డైలీ బ్యాలెన్స్ అకౌంట్లో 1 lakh మించి డాటా 2 lakhs మించి ట్రాన్సాక్షన్ అయితే జరగదు. ఇలా మనకైతే కొన్ని ఎక్స్టెన్షన్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీరైతే 12 months లోపే మీరు బ్రాంచ్కి వెళ్ళినా సరే వీడియో కేవైసీ అయినా సరే ఈ యొక్క ఫుల్ కేవైసీ కంప్లీట్ చేశాను. సో నేను సెలెక్ట్ చేసిన తర్వాత అగ్రీ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయగానే నాకు ఇక్కడ కంగ్రాచులేషన్స్ యువర్ అకౌంట్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ అని అయితే వచ్చింది. సో సింపుల్ అయితే మీరు కూడా ఇలానైతే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ యొక్క HDFC బ్యాంక్లో రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ అయితే ఎలా ఓపెన్ చేయాలో. సో సింపుల్ అయితే నేను వీడియోలో చెప్పిన స్టెప్స్ని అయితే కరెక్ట్గా ఫాలో అయితే మీరైతే ఈజీగా అయితే ఒక 5 minutesలో అయితే మీ యొక్క సేవింగ్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకున్న 1 or 2 weeksలో మీకైతే ఇంటికైతే చెక్ బుక్, పాస్బుక్, డెబిట్ కార్డ్ ఇవన్నీ వస్తాయి. అది కూడా కేవైసీ, వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేస్తాను. ఒకవేళ వీడియో కేవైసీ మీరు కానీ కంప్లీట్ చేయకపోతే మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్, ఐ మీన్ మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఉందో మీరు సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్, ఆ బ్రాంచ్కి వెళ్ళి అయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే కేవైసీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేస్తాను. మీరైతే ఫుల్ కేవైసీ అయితే కంప్లీట్ చేసినట్టు, కంప్లీట్ చేసిన తర్వాత మీకైతే చెక్ బుక్, డెబిట్ కార్డ్ ఇవన్నీ అయితే వస్తాయి. సో అంతవరకు అయితే మీ యొక్క ఈ అకౌంట్ని అయితే యాక్సెస్ అయితే చేయడం అయితే మీకైతే కుదరదు. సో గైస్ సింపుల్ అయితే వీడియోలు చెప్పిన స్టెప్స్ని అయితే ఫాలో అవ్వండి. సో మీరైతే ఈ యొక్క అకౌంట్లో 5,000 rupees కానీ మెయింటైన్ చేయకపోతే మీకైతే ఎవ్రీ మంత్ ఒక 300 rupees వరకు అయితే, అప్ టు 300 rupees వరకు అయితే ఛార్జెస్ అయితే పడతాయి. సో గైస్ ఒక 1 month 2 months మెయింటైన్ చేయకపోతే అంత ఫరక్ ఏం పడదు. కాకపోతే లాంగ్ లైఫ్, ఐ మీన్ లాంగ్ మంత్స్ ఇలాంటి ఒక 5 months 6 months మెయింటైన్ చేయకపోతే మీకైతే అమౌంట్ అనేది డబుల్ అవ్వడం అనేది ఛాన్సెస్ ఉంది. సో మీరైతే కానీ ఇందులో అయితే అకౌంట్ ఓపెన్ చేసుకుంటే పక్కా అయితే 5,000 rupees మెయింటైన్ అయ్యేటట్టయితే చూసుకోండి. సో గైస్ ఈ వీడియోలో నేనైతే డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను HDFC బ్యాంక్లో రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ అయితే ఎలా ఓపెన్ చేయాలో. ఈ వీడియో కనుక నచ్చినట్టు వీడియో లైక్ చేయండి, ఇలా మరో మన ఛానల్ టెక్మన్గా సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, కలిసిందా నెక్స్ట్ వీడియో. అంటే దెన్ బై గైస్.